నిన్న ఆర్కే రోజా మాట్లాడిన మాటలు ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ నేను పెడతాను. అలాగే వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మూడు కూడా ఆ వీడియోలు ఏం మాట్లాడారో మీకు నేను పెడతాను. నిన్న ప్రధానంగా మాట్లాడిన ఆర్కే రోజా ప్రాయశ్చిత్త దీక్షలు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు నేను ఒకసారి దానికి అసలు ఏమిటని దాని అర్థం కూడా మీకు నేను తెలియచేస్తాను. ఒక్కసారి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి. నా ఛానల్ చూకులా మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐకాన్ బెల్ కొట్టి మీరు నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటాను. ఆ వీడియోలు పెడతాను, ఒక్కసారి మీరు చూడండి. చూసిన తర్వాత విశ్లేషణకు వెళదాం. దాంతోపాటు రాష్ట్ర ప్రజల ముందుకు ఒక 5 ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తాను, వీళ్ళు చేసిన పరిపాలన గురించి. ఆ ప్రశ్నలు సంధించిన తర్వాత మనము విశ్లేషణకు వెళదాం. ఆ వీడియోలు కూడా చూడండి ఒకసారి. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే, వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే, భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సిపినే, హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సిపినే, ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సిపి హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టిటిడి సహకరించింది. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కలిసి జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగాంతిగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది కొన్ని పార్టీల వాళ్ళు కుట్రపూరితంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయినా సరే మనందరం కూడా మనందరినీ కాపాడేది ఆ దైవమే, ఆ జీసస్. వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తే వాళ్ళే శిక్షిస్తారు. మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్ ఆదే చూశారు కదా, ఆ యొక్క వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా మీరు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలు, మళ్ళీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలు, తర్వాత ఆర్కే రోజా మాట్లాడిన మాటలు. ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్నలు ఒకటి, ఫస్ట్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గురించి మొదలు పెడదాం. ఆయన ఏం చెప్పాడు, వైఎస్ఆర్సిపిలో గుళ్ళు మేము కట్టించాము, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము గుళ్ళు కట్టించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు సుమారుగా 22 దేవాలయాలు కూల్చేసిన సంఘటనలు అవి, దానికేం సమాధానం చెప్తారు? అలాగే ప్రధానంగా అంతర్వేది రథం తగలబడినప్పుడు ఏమైంది మీది, తర్వాత రామతీర్థంలో శ్రీరాముల వారి యొక్క శిరస్సును కన్ని ఇది చేసినప్పుడు ఏమైంది మీది, మరి ప్రధానంగా కనకదుర్గమ్మ వారి గుళ్ళో సింహవాహనాలు చోరీ జరిగినప్పుడు ఏమైపోయింది మీ యొక్క ఇది? మీరు చేసే పరిపాలనలో ఎంత అవకతవకలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇంకా తర్వాత పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం, కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాపుణ్యక్షేత్రంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు తెలుసా, ప్రజలను కాపాడుతుంది చేస్తుంది ఆ అల్లా జీసస్ అని చెప్పిన మాట్లాడాడు. మరి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలారా మీకేమర్థమైంది? ఇప్పుడు నాస్తికులను తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి వారు అనేది, స్వామివారు అంటే నమ్మకం లేని వ్యక్తులను తీసుకుపోయి చైర్మన్లుగా పెట్టి ఆ యొక్క స్వామివారి యొక్క పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయాలను, ఆ యొక్క ఆచార వ్యవహారాలను భ్రష్టుత్వం పట్టించింది ఎవరు? రాష్ట్ర ప్రజలారా నేను అదే ప్రశ్నలు నేను అడుగుతున్నాను. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఆయనేమో నాస్తికుల్లాగా ఉండి వాళ్ళ మిసెస్ ఏమో వాళ్ళ ఆవిడేమో బైబిల్ పట్టుకుంటుంది, కరుణాకర్ రెడ్డి ఏమో ఆయన చైర్మన్గా చేసినప్పుడు వాళ్ళ అమ్మాయి యొక్క పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది.
మరి ఇన్ని జరిగితే మరి నాస్తికులను తీసుకొచ్చి పెడితే మరి దేవాలయ ప్రతిష్టలు దిగజారిపోవా, అన్యమత ప్రచారం అక్కడ జరుగుతుంది అన్నప్పుడు పట్టించుకోవాలా వీళ్ళు? అక్కడ మాంసము మందు ఇష్టానుసారంగా చేసినప్పుడు తీసుకోవాలా? దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పందించాల మనకెందుకులే అని? నాస్తికుడు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటాడు, కానీ భగవంతుడు భక్తి ఉన్నవాడు భయపడతాడు. వీళ్ళకి ఆ భయం కూడా లేని వ్యక్తులు వీళ్ళు. ఇంకా ప్రధాన అంశంలోకి వస్తే దీక్ష గురించి మాట్లాడింది. ప్రాయశ్చిత్త దీక్ష రోజా చెప్తా విను, నీకు నీకు నిజంగా సిగ్గుండాలి. అంటే ప్రాయశ్చిత్త దీక్షలకి దీనికి తేడా తెలియని వ్యక్తి కూడా నువ్వు మాట్లాడుతున్నట్టు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు మాట్లాడే మాట చాలా సిగ్గుచేటుగా ఉంది. ప్రాయశ్చిత్తము అనంటే పాలకులు చేసిన, గత పాలకులు అంటే మీ ప్రభుత్వం చేసినప్పుడు తిరుమలలో ఎంత ఘోర అపచారాలు జరిగినాయో అందరికీ తెలుసు. ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుండేటప్పటికీ స్వామివారు ఎక్కడ ఆగ్రహించుకుని, అంటే స్వామివారు ఏ శిక్ష వేస్తాడో అన్న భయంతో భక్తితో స్వామిని వేడుకుంటున్నారు. ఒక్క పవన్ కళ్యాణే కాదు, నువ్వు పవన్ కళ్యాణ్ అనాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా, హైందవులు హిందువులు అందరూ కూడా స్వామివారిని ప్రాయశ్చిత్తంగా నమస్కారం చేసుకుని వేడుకుంటున్నారు. స్వామి నీకు ఇంత ఘోర అపచారం జరిగింది, రాష్ట్ర ప్రజల్ని అందరినీ కాపాడు స్వామి, ఈ తప్పితం ఇంకా జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తంగా. ఒక్క పవన్ కళ్యాణే కాదు, నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడాల్సినంత అవసరం లేదు నీకు, ఎందుకంటే నువ్వు తెల్లారలేసి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి. ప్రాయశ్చిత్తం అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానాలు నేను చేసిన ప్రాయశ్చిత్త హోమాలు అంటే వాళ్ళకి తెలియక చేశారా వాళ్ళు? లేదంటే అందరూ హైందవ సోదరులు బ్రాహ్మణులు అందరూ కూడా ప్రాయశ్చిత్త హోమాలు ఇవన్నీ దేనికి చేస్తున్నారు? సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనతో చేస్తున్నారే తప్ప, స్వామి ప్రజలందరినీ కూడా కాపాడు, తెలియని తప్పు జరిగిపోయింది, అక్కడ ఘోర అపచారం జరిగింది కాబట్టి క్షమించు స్వామి అని చెప్పేసి కోరుకున్నాను. ప్రధానంగా అడుగుతా పవన్ కళ్యాణ్ ఎందుకు చెయ్యాలి అని అంటారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యత గల వ్యక్తి. రాష్ట్ర ప్రజలను కాపాడు స్వామి, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడు స్వామి అని చెప్పిన ఆయన వంతు ఆయనగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన దీక్ష చేసి స్వామివారిని మన్నించుకోమని అమ్మవారిని కూడా వేడుకుంటున్నాడు. అంతేగాని దీని మీద బురద జల్లే తత్వాలు, దరిద్రపు ఆలోచనలు యార్కే రోజాకిగా. ఎందుకంటే పదవి లేదు, ఎమ్మెల్యే పదవి పోయింది, అన్ని పదవులు పోయేటప్పుడు చీకొట్టి పంపించారు. తిరుపతిలో నువ్వు ఎన్నిసార్లు తిరుమల నీకు ఇంతమంది ముఖ్యమంత్రులు కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు, ఎవ్వరూ పోనంతగా. నెలకి 3 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి పోతాం, దాంట్లో అర్థం ఏంటో మాకు తెలియలా. ఇన్ని అపచారాలు చేసిన మీరు కూడా మాట్లాడితే సిగ్గుండాలి మీకు. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది మీకు ఖచ్చితంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే నా యొక్క చుబుకుల మీడియా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఆదరిస్తారని కోరుకుంటాను. నమస్కారం.